తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిహి ఓం. పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి. మనందరం ఉన్నటువంటి విశ్వాసమునకు సనాతన ధర్మము అని పేరు. దీనికి ఎందుచేత సనాతన ధర్మము అని పేరు వచ్చింది అంటే ఇది పరమ సనాతనమైనది కనుక. సనాతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ సృష్టి ప్రారంభమునకు ముందు కూడా ఎవరు ఉన్నారో ఆయన యొక్క ఆది అంతము తెలియదు. ఈ లోకములన్నీ ఒకనాడు వెళ్ళిపోతాయి. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగువతని నీసేవింతున్నంటారు పోతనగారు భాగవతంలో. మహాప్రళయంలో ఈ లోకములు లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళు ఈ లోకములలో నివసించేటటువంటి వాళ్ళు కూడా ప్రళయజనముల చేత కప్పబడతారు. అప్పుడు ఇక సూర్యచంద్రుల యొక్క గతి ఉండదు. నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతూయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటుంది శృతి. సూర్యచంద్రుల యొక్క కాంతి అవసరం లేకుండా ఎవడు తనంత తానుగా కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ ఉంటాడో అటువంటి పరమాత్మ ఒక్కడే మిగిలిపోతాడు. ఆయన ఒక్కడే శాశ్వతుడు అచ్యుతుడు. అటువంటి పరమాత్మ తప్ప ఈ లోకములు కూడా ఒకనాడు ఉండవు. అటువంటి శాశ్వతుడైనటువంటి పరమాత్మకి పుట్టుట గిట్టుట అనేటటువంటి రెండు లక్షణములు ఉండవు. ఆద్యంతములు లేనివాడు. ఆద్యంతములు లేనటువంటి పరమాత్మ ఎప్పటివాడు అని అడిగారనుకోండి, ఆయన యొక్క పుట్టుక ఆయన యొక్క ప్రారంభం ఎవరికీ తెలియదు. ఆయన అన్నీ ఎప్పుడున్నాయో అన్నిటికన్నా ముందు ఆయన ఉన్నాడు. అన్నీ వెళ్ళిపోయిన తరువాత ఆయన ఉంటాడు. అందుకే సనాతనుడు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే భగవంతుడికి అన్వయం అవుతుంది. భగవంతుడికి అన్వయమైతే ఈ ధర్మమునకు సనాతన ధర్మము అని పేరు వచ్చింది. కారణం ఏమిటంటే దీని పుట్టుక కూడా ఎవ్వరికీ తెలియదు. సనాతన ధర్మము ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగారనుకోండి, భగవంతుడు ఎప్పుడు ప్రారంభమయ్యాడు అని ప్రశ్న వేసినట్టు. భగవంతుని యొక్క ప్రారంభము ఎవ్వరికీ ఎలా తెలియదో సనాతన ధర్మము యొక్క ప్రారంభము కూడా అలాగే ఎవ్వరికీ తెలియదు. అయినప్పుడు మరి ఈ ధర్మమునకు ప్రమాణమేమి అంటే శృతి ప్రమాణము, వేదము ప్రమాణం. వేదం అనగా ఏమి అంటే భగవంతుని యొక్క ఊపిరియే వేదము. ఈశ్వరుడు చెప్పినటువంటి మాటలు ఏ ఉన్నాయో అవే వేదం. భగవంతుడు కూడా మాట చెప్తే ఎలా చెప్తాడు, ఊపిరి పీల్చి ఆ పీల్చినటువంటి ఊపిరిని మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు వ్యయం చేసి మాట్లాడుతూ చెప్తాడు. నేనున్నాను అనుకోండి, ఇప్పుడు ప్రవచనం చెయ్యాలి అంటే ఊపిరి తీస్తూ మాట్లాడండి అంటే సాధ్యం కాదు. తీసిన ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు దాన్ని వాక్కుగా మారుస్తాను.
అలాగే భగవంతుడు కూడా తన ఊపిరిని వాక్కుగా మార్చి వేదాన్ని లోకానికి అందించాడు. ఆ వేదం అందించినప్పుడు ఎవరికి వినపడింది అంటే, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే అని సమాధి స్థితిలో ఉన్నటువంటి ఋషులకు ఆ మంత్రములు వినపడ్డాయి. మంత్రములకు ఋషి ద్రష్ట అయ్యాడు. ఆయన కర్త కాడు, ఆయన కనిపెట్టలేదు, ఆయనకి వినపడ్డాయి ఆ మంత్రాలు ఈశ్వరానుగ్రహం చేత. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వేదము అపౌరుషేయము, అంటే వేదం పుస్తకం కింద వ్రాసి ఆ పుస్తకం చదువుకుని నేర్చుకోరు. శ్రీరామాయణం ఉందనుకోండి, రామాయణ ప్రవచనం విన్నారా వినలేదా అన్న దానితో సంబంధం ఉండదు. రామాయణం చదువుకుని నేర్చుకోవచ్చు, రామాయణంలో శ్లోకాలు ఇంట్లో కూర్చుని నేర్చుకోవచ్చు, భాగవతంలో పద్యాలు నేర్చుకోవచ్చు, భారతంలో పద్యాలు నేర్చుకోవచ్చు. వేదం పుస్తకం పట్టుకుని నేర్చుకుంటానండి అంటే కుదరదు. ఎందుకని అంటే అందులో స్వరం ఉంటుంది. ఆ స్వరంలో ఉదాత్త అనుదాత్త స్వరితమని ఒక్కొక్కసారి పైకెత్తాలి, ఒక్కొక్కసారి కిందకి దింపాలి, ఒక్కొక్కసారి సమానంగా పలకాలి. ఆ పలికేటప్పుడు ఆ స్వరంతో పలకడం గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు పలుకుతూ ఉంటే స్వరంతో ఎలా పలకాలో శిష్యుడు పలుకుతూ ఉంటాడు. అంటే చెవి ఆధారమై ఉంటుంది. చెవితో శిష్యుడు గురువుగారి దగ్గర విని ఆ వేదంలో చెప్పబడినటువంటి స్వరాన్ని అనుసరించి మంత్రాన్ని పలుకుతాడు. అప్పుడే దానికి సరి అయిన అర్థం వస్తుంది. ఏదో నేను ఆ మంత్రం చదవడం వచ్చింది కదా అని చదివితే దాని వలన దేవతల యొక్క అనుగ్రహం పొందలేము. అది స్వరం తెలిసిన వారు మాత్రమే వేదమంత్రాన్ని అలా ఉచ్చరించగలరు. అది గురువు నుండి శిష్యుడు నేర్చుకుంటాడు. చెవి ప్రధానం కాబట్టి శృతి అని పేరొచ్చింది. అందుకే అపౌరుషేయము. ఒక పుస్తకం ప్రమాణం కాదు, భగవంతుని యొక్క వాక్కు ప్రమాణం. భగవంతుని వాక్కు భగవంతుడు ఇద్దరూ అభేదం. కోటేశ్వరరావు రాకుండా కోటేశ్వరరావు ప్రవచనం ఉండదు. నేను రావాలి, నా ఊపిరిని వాక్కుగా మార్చాలి. ఈశ్వరుని యొక్క వాక్కు వేదమైతే ఈశ్వరుడికి వేదానికి అభేదం. అందుకే వేదపురుషుడెవరు అంటే పరమేశ్వరుడే. జాతవేదుడు అని పేరు. ఎవరి నుండి వేదము పుట్టిందో వాడే జాతవేదుడు. అటువంటి సనాతనమైనటువంటి వేదము ప్రమాణముగా కలిగినటువంటి ధర్మము ఒక్క సనాతన ధర్మమే. ఇంతటి సనాతనమైనటువంటి ధర్మము ఈ లోకమునందు వేరొకటి కనపడదు. అంత గొప్పదైనటువంటి సనాతన ధర్మంలో వేదమంత్రాలలో ఒక మంత్రాన్ని మార్చవలసిన అవసరం వచ్చిందని మార్చినటువంటి పరిస్థితి సృష్టి ప్రారంభం నుండి ఈనాటి వరకు కలగలేదు, ఇక పైన కలగదు. అంటే వేదము యొక్క శక్తి ఎటువంటిదో, ఆ వేదము ప్రమాణముగా కలిగినటువంటి సనాతన ధర్మం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. శృతి ప్రమాణమై ఉంటుంది. వేదము ఏం చెప్తుంది అంటే ధర్మాన్ని చెప్తుంది. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనైరితి ధర్మం అని అమరకోశం. ఏది మనుష్యుడు పట్టుకుని అనుష్ఠించాలో దానికి ధర్మము అని పేరు. కేవలం తెలుసుకుంటే సరిపోదు. సాయంకాలం సంధ్యావందనం చెయ్యాలి నాకు తెలుసండి సరిపోదు. నువ్వు సంధ్యావందనం చేశావా చేయలేదా అన్నది ప్రమాణం. ఆచరించినదేదో అది ధర్మం. ఆచరించకుండా నాకు తెలుసండి అంటే ధర్మం కాదు. కాబట్టి ఆచరించడం కోసం తెలుసుకోవాలి తప్ప తెలుసుకుని విడిచిపెట్టడం కోసం ధర్మం కాదు. అయితే మీరు ఒక్క విషయం బాగా తెలుసుకోవాలి, ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు, ఏది ఆచరిస్తే భగవంతుడికి దగ్గరగా నడుస్తాం, ఏది ఆచరిస్తే బంధనంలో పడిపోతాం. అంటే దాన్ని చెప్పడానికి వ్యక్తి ప్రమాణం కాదు. అది ఎంత గొప్పవారు కానివ్వండి, వ్యక్తికి ధర్మం చెప్పే అధికారం శాస్త్రం కట్టపెట్టలేదు. ఎందుచేత అంటే మీరు చాలా గొప్పవారండి మీరు ధర్మం చెప్పండి అన్నారనుకోండి, వెంటనే మనసులో ఉన్నటువంటి పక్షపాతాన్ని అనుసరించి ఇది ధర్మము అని నిర్ణయం చేస్తాడు. ఈశ్వరుడు పక్షపాత రహితుడు. అందుకే వేదము చెప్పినదేదో అదే ధర్మము. ధర్మమునకు ప్రమాణమేది అంటే వేదమే. వేదం మేమందరం చదువుకోలేకపోతున్నామండి మాకు వేదం తెలియదు అంటే స్మృతి ప్రమాణము. శృతిలో ఉన్నటువంటి మంత్రములనే ఋషులు కొన్నిటిని తీసి క్రోడీకరించి మనకు అందిస్తారు. నిత్య జీవితంలో ప్రతివారు తెలుసుకుని అనుష్ఠించవలసిన విషయాల్ని ఋషులు తీసి క్రోడీకరిస్తే వారి పేరు మీదుగా అది స్మృతి గ్రంథం అవుతుంది. గౌతమ మహర్షి అటువంటి స్మృతి గ్రంథాన్ని రచించాడు, గౌతమ స్మృతి.
యాజ్ఞవల్కుడు రచించాడు యాజ్ఞవల్క్య స్మృతి, అత్రిమహర్షి రచించాడు ఆయన పేరు మీద ఆత్రేయ స్మృతి, అలా అత్రిస్మృతి. ఒక్కొక్క మహర్షి వేదాంతర్గతమైనటువంటి మంత్రములను ఏవి మనం ప్రధానంగా ఆచరణలోకి తెచ్చుకోవాలో తీసి క్రోడీకరించి అందిస్తే ఋషి పేరు మీద స్మృతి అని పిలుస్తారు. స్మృతి ప్రమాణం. శృతి తెలియలేదనుకోండి, నాకు వేదం తెలియదండి అన్నాను అనుకోండి, స్మృతి తెలిసి ఉండాలి. అందుకే శ్రౌత స్మార్త అని రెండు మాటలు వచ్చాయి. శృతిని ప్రధానం చేస్తే శ్రౌత, స్మార్తం ప్రధానం చేస్తే అంటే స్మృతిని ప్రధానం చేస్తే స్మార్తుడు. కానీ శృతి స్మృతి రెండు ఒకదానితో ఒకటి విభేదించవు. అందుకే కాళిదాస మహాకవి శృతి స్మృతి గురించి చెప్తూ ఒక మాట అంటాడు, అది స్మృతి శృతి వెంట ఎలా విడుతుంది అంటే ఆవు వెనక దూడ ఎలా వెళ్ళిపోతుందో అలా స్మృతి శృతిని అనుసరించి వెళ్ళిపోతూ ఉంటుంది. శృతిలో ఉన్న విషయాన్నే స్మృతి చెప్తుంది. నాకు స్మృతి కూడా తెలియదండి అన్నారనుకోండి, అప్పుడు పురాణము ప్రమాణవాక్కు. పురాణము అంటే ఒక విషయం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి, పురాణము వేరు చరిత్ర వేరు. చరిత్ర ఒక జీవుడు ఒక వ్యక్తిగా పుట్టినప్పుడు అతని పుట్టుక నుండి అతను మరణించే వరకు మధ్యనున్నటువంటి విశేషాలని చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయల వారు ఏ సంవత్సరంలో ఏ తేదీ నాడు పుట్టారు, తల్లిదండ్రులు ఎవరు, ఏం చేశారు, ఎంతకాలం ఉన్నారు, వారు శరీరం ఎప్పుడు విడిచిపెట్టారు, ఇది మాత్రమే చరిత్ర చెప్తుంది. పురాణం అలా కాదు. ఆ శరీరంతో వచ్చినటువంటి జీవుడు శరీరం విడిచిపెట్టిన తరువాత శరీరంతో ఉండగా పెంచుకున్నటువంటి వాసనాబలం చేత తిరిగి ఏ పునర్జన్మని పొందాడు, ఆ పునర్జన్మని పొందిన తరువాత మళ్ళీ ఏం చేశాడు, ఏం చేసిన తరువాత భగవంతుడికి దగ్గరగా జరగడానికి అవకాశం కలిగేటటువంటి సాధన జరిగింది, చిట్ట చివర ఏ కారణం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలిగాడు అన్న విషయాన్ని ఐదుంటిని ఆధారం చేసి చెప్తుంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం. ఐదు లక్షణములతో పురాణం ఉంటుంది. కాబట్టి వేదంలో ఏం చెప్పారో దాన్ని భూతద్దంలో పెట్టి బాగా అర్థమయ్యేటట్టుగా పురాణం చెప్తుంది. ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే దేవాలయ ప్రాంగణాల్లో ప్రతిరోజు సాయంకాలం వేళ పురాణ ప్రవచనం జరుగుతుంది. రామాయణం వింటున్నారనుకోండి, ధర్మం పట్టుకున్నవాడు ఎప్పటికైనా జీవితంలో వృద్ధిలోకి వచ్చి తీరుతాడు, ధర్మం రక్షిస్తుంది అని నమ్మకం కలుగుతుంది. మరునాడు నిద్రలేచి జీవనం ప్రారంభం చేసినప్పుడు ఆ మాటలు దృష్టిలో పెట్టుకుని ధార్మికంగా బతుకుతాడు. అందుకే ఈ దేశంలో ప్రవచనాలకి అంత గొప్ప పీట వేసి సత్కరించడానికి కారణం ఏర్పడింది. ప్రజలు ధార్మికమైన జీవితాన్ని నిర్వర్తిస్తూ సమాజము శాంతియుతంగా ఉండడానికి కారణమేది అంటే పురాణం. ఆ పురాణము వేదాంతర్గతమైన విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించి అర్థమయ్యేటట్టుగా చెప్తుంది. అది కల్పించినటువంటి కథ కాదు. ఈ విషయం మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ పురాణము కూడా కాల్పనిక కథ కాదు. ఎందుచేత అంటే పురాణములకు ఇంకొక పేరుంది, ఇతిహాసము అంటారు. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. పాత్ర అన్న మాట వాడితే అది కల్పించి రచించినటువంటి కథ అని గుర్తు. పాత్ర కాదు, వ్యక్తి. శ్రీరామాయణం ఉందనుకోండి, శ్రీరామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి రామాయణంలో అంతర్భాగం. ఆయన కూడా రామాయణంలో ఉన్నారు. అసలు రామాయణ ప్రారంభమే నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు 16 గుణములు కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఎవడున్నాడు అని అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రీణి చ కోయుక్తః సర్వభూతీషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ లోకములో ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నాడా అని అడిగాడు. అడిగితే నారద మహర్షి సంక్షేప రామాయణం చెప్తూ ఇప్పుడే ఈ కాలమునందే నువ్వున్న కాలంలోనే ఉన్నాడు, ఆయన రాముడు అని రాముడి కథ చెప్పాడు. దాన్నే వాల్మీకి మహర్షి శ్రీరామాయణంగా విస్తరించి చెప్పారు. రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా ఆంతరమైనటువంటి వ్యక్తి,
తప్ప ఆయన వేరుగా ఉండి రామాయణాన్ని రచించలేదు. అలాగే భాగవత రచన చేసినప్పుడు వ్యాసుడు అందులో అంతర్భాగం. వ్యాసుడు ఎన్నో పురాణములను రచించి బ్రహ్మసూత్రములను లోకమునకు అందించి వేద విభాగం చేసిన తరువాత కూడా ఇంకా ఏదో నైరాస్యాన్ని పొంది లోకానికి నేనేదో అందించలేకపోయానని పరివేదన చెందుతుంటే అప్పుడు నారద మహర్షి వచ్చి, నువ్వు ఇన్నిటిని ఇచ్చావు కానీ భగవంతుని యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడి అవతారములను వర్ణించినటువంటి ఈశ్వర కథలతో కూడుకున్నటువంటి అద్భుతమైన గ్రంథాన్ని నువ్వు ఇవ్వలేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు అటువంటి గ్రంథాన్ని లోకాలకి అందించాలి అని చెప్తే వ్యాస భగవానుడు భాగవత రచన చేశాడు. కాబట్టి భాగవతంలో వ్యాసుడు అంతర్భాగం. భారతంలో ఎన్ని మాటలు కనపడతాడో వ్యాసుడు, మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు మనుష్య ధర్మాన్ని నిలబెట్టినవాడెవరు అంటే వ్యాస భగవానుడు. ఎన్నిసార్లు కనపడతాడో భారతంలో, ఎప్పుడెప్పుడు క్లిష్టమైన సందర్భం ఏర్పడినా అప్పుడప్పుడు వ్యాస భగవానుడు కనపడి దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు. భారతంలో వ్యాసుడు అంతర్భాగం. అందుకే అవి ఒకరు కూర్చుని రచించినవి కావు, వారి కాలములో జరిగిన విషయాల్ని వారు వర్ణించారు. అందుకే అవి ఇతిహాసములు అని పేరు. అటువంటి పురాణములు మూడవ ప్రమాణం. శృతి తెలియకపోతే స్మృతి, స్మృతి తెలియకపోతే పురాణము. పురాణము కూడా నాకు తెలియదండి, నేను ఎప్పుడూ చదువుకోలేదు అంటే నాలుగవ ప్రమాణము శిష్టాచారం. లోకంలో పెద్దలైనటువంటి వారు ఉంటారు, వారు ఎలా బ్రతుకుతున్నారో చూసి వారి ఆచరించినటువంటి ధర్మాన్ని మనం కూడా ఆచరించాలి. వారు ఎప్పుడు నిద్రలేస్తారు, వారు ఎలా బ్రతుకుతూ ఉంటారు, వారి జీవితం ఎలా ఉంటుంది, దాన్ని చూసి మనం కూడా జీవిస్తాం. అనువర్తించుట అంటారు శిష్టాచారము, పెద్దలు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతకడం, అది ప్రమాణం. ఐదవది, సమాజంలో నాకు వేదం తెలియదండి, స్మృతి చదువుకోలేదు, పురాణం వినలేదు, పెద్దలతో సహవాసం లేదు, మరి నన్ను ఏం చేయమంటారు అంటే అధమాధమమైనటువంటి ప్రమాణమేది అంటే అంతరాత్మ. చిట్ట చివరి ప్రమాణమేది అంటే లోపల నుంచి అంతరాత్మ పలుకుతూ ఉంటుంది, ఈ పని చెయ్యవద్దు, ఎందుకు చేస్తావు, పాడైపోతావు, ఈ పని చెయ్యకు, ఈ పని చెయ్యి, ఇది నిన్ను ఉద్ధరిస్తుందని చెప్తూ ఉంటుంది అంతరాత్మ. ఐదవ ప్రమాణము. ఈ ఐదు ప్రమాణములు అంటారు. సనాతన ధర్మము అనబడేటటువంటి సౌధము దేని మీద నిలబడి ఉంటుంది అంటే ఈ ఐదు స్తంభముల మీద నిలబడుతుంది. ఈ ఐదు ప్రమాణములు, ప్రమాణములు అంటే ధర్మమునకు ప్రమాణము. ధర్మం అంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు చెప్పడానికి అధికారం ఎవరికున్నది అంటే వేదమునకు, స్మృతికి, పురాణమునకు, శిష్టాచారమునకు, అంతరాత్మ ప్రబోధమునకు. ఆరవ ప్రమాణం లేదు. ఈ ఐదే ప్రమాణాలు. ఈ ఐదు ప్రమాణాలను అనుసరించి ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపాలి. ధర్మము అన్న మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు నిజానికి ఎన్ని పురాణాలున్నాయో, ఎన్ని కావ్యాలున్నాయో, వేదాలు ఎన్నున్నాయో, ఉపనిషత్తులు ఎన్నున్నాయో, అన్నిటినీ పట్టుకుని ఎవరైనా తన యోగశక్తి చేత పిండేస్తే అందులోంచి పడేటటువంటివి అక్షరాలు రెండే రెండు, ధర్మం. ధర్మాన్ని ప్రబోధం చేయడం కోసమే ఇవన్నీ వచ్చాయి. ధర్మము ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అన్వయం, మిగిలిన ఏ ప్రాణికి కూడా ధర్మము అన్న మాట అన్వయం కాదు. మిగిలిన వాటికన్నిటికీ కూడా ఒకటే ధర్మం, పశుధర్మం అంటారు. దేవీ భాగవతంలో వ్యాసభగవానుడు అంటాడు, పశుధర్మో నమీ ప్రీతిం అంటాడు. పశుధర్మము మనుష్యునకు ప్రీతిపాత్రము కారాదు అంటాడు. పశువు బట్ట కట్టుకోదు. పశువు అప్పటికే ఆకలేసింది అనుకోండి, స్వామికి నివేదన చేయడానికి తీసుకెడుతున్న పులిహార అని చూడదు, కలియబడి తినేస్తుంది. పశువు కామం తీర్చుకోవాలనుకుందనుకోండి, యుక్తాయుక్త విచక్షణతో సంబంధం ఉండదు. ఇది హింస అహింస, పాపమా పుణ్యమా, దానికి సంబంధం ఉండదు. ఓ పెద్ద పులికి ఆకలేసింది అనుకోండి, నిండు గర్భిణీ అయినటువంటి లేడీ ప్రసవ వేదన పడుతున్నా సరే వెంటపడి తరిమి చంపి తినేస్తుంది. పెద్ద పులికి పాపం వచ్చిందా అంటే పాపం రాదు. ఎందుకు రాదు అంటే దానికి ఉన్నది ఒకటే ధర్మం, పశుధర్మం. కానీ మనుష్యునకు అలా కాదు. మనుష్యునకు ధర్మమే జీవితము. ధర్మం కోసమే మనుష్య ప్రాణి వచ్చింది. ఆ ధర్మాచరణమే అత్యంత ప్రధానం. ఈ ధర్మము ప్రధానముగా మూడిటి మీద ఆధారపడుతుంది. దేశము, కాలము, వర్ణము. వర్ణమునందే ఆశ్రమము. పోని తేలికగా అర్థం అవ్వడానికి నాలుగు అనుకోండి. దేశము,
ఒక చోట ఉన్న ధర్మం ఇంకొక చోట ఉండదు. దక్షిణ దేశం ఉందనుకోండి, మన వైపు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తుంటే గుండె పరమశివుడికి కనపడేటట్టుగా ఉత్తరీయం ఒక్కటే వేసుకుని అభిషేకం చేస్తాం. అదే మీరు ఉత్తర భారతదేశానికి వెళ్ళి కాశీపట్టణంలో అభిషేకం చేస్తున్నారనుకోండి, శరీరము నిలబడదు, అంత చలిగా ఉంటుంది. అప్పుడు ఉన్ని బట్టలు కట్టుకుని శివలింగానికి అభిషేకం చేస్తాడు. దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది. ఎందుకనంటే శరీరము ముందు పోషింపబడాలి, రక్షింపబడాలి. ఒక్క దేశంలో ఉన్న ధర్మం ఇంకొక దేశంలో ధర్మం కాకపోవచ్చు. అందుకని దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఏకాదశి వచ్చిందనుకోండి ఉపవాసం ధర్మం, ద్వాదశి వచ్చిందనుకోండి సూర్యోదయం అయ్యేటప్పటికే పారణ చేసేయాలి, ఉసిరికాయ తిని ఉపవాసం విడిచిపెట్టాలి. కాలమునందు ధర్మము మారిపోతుంది, దేశకాలముల యందు ధర్మం నిరంతరం మారుతుంది. నేను ఇప్పుడు ఈ సభలోకి వచ్చి కూర్చున్నాననుకోండి, నా స్వంత అభిప్రాయం ఒక్కటి కూడా చెప్పకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో ఒక్కటే నేను మాట్లాడాలి. నేను నా తండ్రి ముందు నించున్నాననుకోండి, నేను మాట్లాడకూడదు, మా నాన్నగారు చెప్పింది నేను వినాలి, పుత్రధర్మం. నేను నా కొడుకు ముందు నించున్నాననుకోండి, నాది పితృధర్మం. నేను ఏది ఆచరిస్తే నా కొడుకు నేర్చుకుంటాడో అదే ఆచరించాలి తప్ప, పొరపాటున కూడా నా కొడుక్కి తప్పు అభిప్రాయం కలిగేలా నేను ప్రవర్తించకూడదు, అది నా పితృధర్మం. నా కూతురు ముందు నించున్నాననుకోండి పితృధర్మం, అదే నా భార్య ముందు నించున్నాననుకోండి నాది భర్తృధర్మం. దేశకాలముల యందు నిరంతరం మారిపోతూ ఉంటుంది ధర్మం, అది ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ధర్మము అంటే చాలామంది ఏదో ఓ బిచ్చగాడికి వేసేటటువంటి 10 రూపాయలు ధర్మం అనుకుంటుంటారు, కాదు. ధర్మము అనేటటువంటిది ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. నేను ఈ సభలో కూర్చుంటే నాదో ధర్మం. నేను వాహనం ఎక్కాననుకోండి, వాహనం ఎక్కినప్పుడు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా కూర్చోవాలి, నేను ఎవరి పట్ల గౌరవంగా ఉండాలి అంటే వాహనాన్ని నడిపేటటువంటి వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంత ప్రవచనం చెప్పొచ్చాను, అయ్యి 1000 మంది కూర్చుని విన్నారు, నువ్వు విను, 1 గంట చెప్తాను అనకూడదు. అతను ఆ కారు డ్రైవ్ చేసేటప్పుడు అతని దృష్టి దాని మీద నిలబడాలి. అక్కడ నేను ప్రయాణం చేసేటటువంటి వాడిగా నియమం పాటించడం నా ధర్మం. ఎప్పుడు ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటిస్తూ ఉండాలి. వర్ణమును బట్టి ధర్మం ఉంటుంది. యజ్ఞోపవీతం ఉన్నవాడిగా పుట్టాడనుకోండి, యజ్ఞోపవీతం వేసుకునే అధికారంతో పుట్టాడనుకోండి, 3 పూట్ల సంధ్యావందనం చెయ్యాలి, గాయత్రి చెయ్యాలి, శాస్త్రం చదువుకోవాలి, ఎంత దొరికితే అంతతో తృప్తిపడి లోకమునకు జ్ఞానం అందించడమే తన యొక్క జీవన ప్రయోజనంగా బ్రతకాలి. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. యతి ఎప్పుడు జ్ఞానము చేత రమిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు జ్ఞానంలో రమించిపోతుంటాడు. సంతోషో హి ద్విజన్మనాం. యజ్ఞోపవీతం వేసుకుని 3 కాలములయందు సంధ్యావందనం చేసి వేదాధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎంత దొరికితే అంతతో తృప్తిపడి లోకమును ఉద్ధరించడానికి వేదం చదువుకునే అదృష్టం నాకు కలిగిందన్న ఆనందంతో బతకాలి. కాబట్టి సంతోషము అతనికి లక్షణంగా ఉండాలి. వేరొకరు ఉన్నారు, ఆయన కాయకష్టం చేసేటటువంటి వ్యక్తి. కాయకష్టం చేసేవాడిని నువ్వు తెల్లవారకట్టలే, సంధ్యావందనం చేయి, గాయత్రి చెయ్యి, నువ్వు పూజ చెయ్యి, ఉపవాసం చెయ్యి, ఏకాదశి నాడంటే పంట ఎలా పండిస్తాడు, ఎలా నాగలి పట్టి పొలం దున్నుతాడు? అందుకే వేదం ఆయనకి అన్ని విధించదు. ఆయన లేచి ఒక్కసారి సూర్యుడి వంక చూసి ఒక్క నమస్కారం చేసి నాగలి పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన సహస్రగాయత్రి చేసి వెళ్ళిపోయాడు అని ఆయన ఖాతాలో వేసేస్తుంది. ఈ మాట నేను ఏదో మీ సంతోషం కోసం చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను చెప్తున్నటువంటి మాటలకు ఆధారం మహాభారతం ఆదిపర్వంలోంచి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలు వర్ణాన్ని బట్టి ఎవరు ఏది ఆచరిస్తారో దానికి ఈశ్వరుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని వేసేస్తాడు. నా ఇంట్లో నా మనవడు ఉన్నాడనుకోండి, వాడు పావు తాగుతాడు, అంతేకాని నేను తింటున్న భోజనం వాడికి కూడా పెడితే వాడి శరీరం నిలబడదు. పాలు తాగి వాడు వృద్ధిలోకి వస్తాడు, పాయసాన్నం తిని నేను వృద్ధిలోకి వస్తాను. ఎవడు ఏది నిర్వర్తించాలో వేదం చెప్పింది. అలా ఎవడు త్యాగమయమైన జీవితంతో ఉండాలో వాడు కష్టపడి సమాజం కోసం నిలబడి తరిస్తాడు. ఎవడు కష్టపడి సమాజాన్ని పోషిస్తున్నాడో వాడికి భగవత్ సంబంధంలో తక్కువ కష్టమే పెడతారు, కానీ వాడు పరిపూర్ణంగా
భగవంతుని ఆరాధన చేసినట్టే ఆయన ఖాతాలో వేసేస్తారు. అంతే తప్ప ఏదో ఒకరు గాయత్రి చేశారని వారు ఎక్కువని, ఒకరు గాయత్రి చెయ్యలేదని తక్కువని ఎప్పుడూ శాస్త్రం ఎవరిని చిన్నబుచ్చదు. అందుకే దేశకాలములను బట్టి, వర్ణమును బట్టి, ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు ఒక ధర్మం, సన్యాసికి ఒక ధర్మం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికి నీ